పెంచులకోన వాటర్ఫాల్ ఏరియా. ఇక్కడికి రావడానికి పెంచులకోన గుడి దగ్గర నుంచి 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేస్తే ఇక్కడికి రావచ్చు. వాటర్ఫాల్ ఏరియాలో వాటర్ఫాల్ అయితే లేదు, ఇక్కడ వర్షాకాలంలో మాత్రమే వాటర్ఫాల్ ఉంటుంది. మిగతా సీజన్లలో వాటర్ఫాల్ చూడడానికి అయితే కనిపించదు. కానీ ఇక్కడ 7 గుండాలు అనేవి ఉంటాయంట, వాటిని ఎక్స్ప్లోర్ చేద్దామని నేను వచ్చాను. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నాకు ఏమన్నా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ గుండం, మొదటి గుండం. ఇది వాటర్ పడి ఇలా తయారైనట్టుంది. ఇది మొదటి గుండం, చూసారు కదా రాయలా ఉందో. ఇది మొదటి గుండం. రెండో గుండంకి మీకు గ్యాప్ అక్కడ కనపడుతుంది కదా, అట్లా లోపలికి వెళ్ళాలి. చూద్దాం, ఇక్కడి నుంచి పైకి ఎక్కాలి, అక్కడికి వెళ్ళాలి. ఆ లోపల పైన కనపడుతుంది కదా, ఆ లోపలికి వెళ్తే ఆ రెండో గుండం కనపడుతుంది. మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ షూస్ వేసుకొని ఎక్కకూడదు. నేనైతే షూస్ వేసుకున్నాను. షూస్ తీసేయాలి. షూస్ వేసుకొని ఇక్కడ ఎక్కలేం. ఇక్కడ ఎక్కాలంటే హైకింగ్ షూస్ ఉండాలి. నేను ఎక్కడం కోసం షూస్ తీసేసి పుస్తకాలతో చూద్దాం జాగ్రత్తగా. ఇక్కడ మొత్తం పాచిపచ్చి జారుతుంటుంది, జాగ్రత్తగా ఎక్కాలి. ప్యాంట్ షర్ట్ వేస్తూ ఉండను, ప్యాంట్ షర్ట్ అసలు ఎక్కువ ఉండను. జాగ్రత్త మాత్రం దగ్గరకు ఒక 30 ఫీట్ ఉంటుంది. ఇక్కడ మొత్తం రాయి అడితే అయిపోయింది. చాలా కేర్ఫుల్గా ఎక్కాలి, కేర్ఫుల్ ఓడలు పట్టుకొని కేర్ఫుల్గా పైకి ఎక్కాలి. ఇది వచ్చేసి 80 డిగ్రీస్ యాంగిల్లో ఉంది, ఇది చూసుకోవచ్చు. అన్నగారు ఓకే, ఎండిపోయిన ఓళ్ళు ఉన్నాయి, వీటిని పట్టుకుంటే అయిపోయినట్టే. అవును, లోపల ఓకే ఓకే. సెకండ్ గుండం కనపడుతుందా, వెళ్దాం. ప్యాంట్ వేసుకొని ఎక్కలేకపోతుంది. హౌ మై గాడ్, ఇది రెండో గుండా. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చెప్పులు కూడా లేవు కాబట్టి. ఇక్కడ పాములు తేళ్ళు అటువంటివి ఉండొచ్చు, మీరు చూసుకోవచ్చు. రెండో గుండా, వాటర్ పైన నుంచి వస్తూ ఉన్నాయి. చిన్న జలపాతం, ఇక్కడ కోతులు ఉంటాయి, కోతులతో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు ఒక 60 ఫీట్ అయితే పైకి వచ్చాం కింద నుంచి. ఓకే, ఇంకా దీనిపైకి ఎలా ఎక్కాలో చూద్దాం. బ్యూటిఫుల్, మనం ఇటు ఎక్కాలి. ఓకే, చాలా కేర్ఫుల్గా ఎక్కాలి. పైకి వెళ్ళి చూద్దాం మేము ముందు. మొత్తం ఇక్కడ ఓళ్ళు అయితే ఉన్నాయి, వాటిని ఉపయోగించుకుంటూ జాగ్రత్తగా పట్టుకుని పైకి ఎక్కాలి ఓడల సహాయంతో. ఇటు ఎక్కాలి అర్థం కావాలి. ఓకే, వెళ్దాం, జాగ్రత్తగా ఉందాం. చుట్టుపక్కల కూడా చూసుకుంటా ఉండాలి, కోతులు పాములు ఇటువంటివి. ఇదే రెండో గుండం, అక్కడి నుంచే పైకి ఎక్కాము. ఇది వాటర్ఫాల్, కొద్దిగా ముందుకెళ్ళి చూపిస్తాను. ఓహో,
ఇది రెండవ గుండె మనం వచ్చింది. ఇది ఎక్కడనుకుందా అక్కడి నుంచి అయితే ఓడలు ఉన్నాయి, అక్కడ కోతుంది. మై గాడ్, మొబైల్ కట్ పెట్టుకుందాం. మొబైల్ పడిపోయిందంటే ఇంకా అయిపోయినట్టే. అంటే అక్కడి నుంచి ఎక్కేసి వచ్చాం. అక్కడి నుంచి ఇక్కడికి ఒక 70 feet ఉంటుంది. మనం పట్టుకొని ఎక్కిన వాళ్ళు ఇది వాళ్ళు పట్టుకొచ్చాం. కోతి పోవే తల్లి, నా దగ్గర ఏం లేవు, ఇది ఏం లేదు. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒక అద్భుతం చూపిస్తాను, చూడండి. ఇంకా మీకు ఎలా కనపడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇది ఒక సొరంగం లాగా ఉంది, మొత్తం వాటర్తో నిండిపోయింది. కాదు కాదు, ఇది ఒక సొరంగం లాగుంది లోపలికి. ఆ పై నుంచి అయితే వాటర్ ఇలా పడుతుంది కిందకి. ఇందులో పడుతున్నాయి. ఇది ఎంత లోతుందో నాకైతే తెలీదు. అలాగా కనపడుతున్నాయి వాటర్, అంటే చీకటి లోపల ఉంటే లేదు కదా, మొత్తం నల్లగా అయితే కనపడుతున్నాయి. కూతులు అవన్నీ ఇక్కడే వాటర్ తాగుతున్నాయి. ఇది పారే వాసు కాబట్టి తాగడానికి మంచిదే. నేను కూడా తాగి ఎట్లా ఉన్నాయో చెప్తాను. కూత అయితే పోయి తాగి వెళ్ళిపోమ్మా. గుడ్, నస్కో తాగుదాం మనం. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, ఇటువంటి ఎవరు ట్రై చేయకండి. నేనైతే ట్రై చేస్తున్నాను కానీ ఎవరు ట్రై చేయకండి, చాలా డేంజర్. జస్ట్ ఏ నుంచి ఒక కాలు అలా జారిందంటే దగ్గర దగ్గర ఇక్కడ నుంచి ఒక 97 లేచింది. అది రెండో గుండం, ఇది మూడో గుండం. వాటర్ ఉండేది మూడో గుండం. ఓకే, ఇక్కడికి వెళ్ళి వాటర్ అయితే టేస్ట్ చేస్తాను. వాటర్ దగ్గర తెచ్చేస్తాం. కోత అయితే వాటర్ తాగింది ఇందాక, చాలా చల్లగా ఉన్నాయి. వాటర్ అయితే తాగుతున్నాను. అట్లయితే చాలా చల్లగా ఉన్నాయి. ఐస్ వాటర్లా ఉన్నాయి. తాగి ఎలా ఉందో చెప్తాను. బాగుంది. బ్యాక్ చూసుకోండి, నేను జస్ట్ ఒక్క అడుగు ఇలా వేసినా కూడా 80 కింద పడిపోతాం. వాటర్ పారుతున్నప్పుడైతే ఓకే తాగొచ్చు. ఇలా ఈ వాటర్ పారడం ఆగిపోయిన తర్వాత అయితే కోతులు మొత్తం ఇక్కడ అలా చేస్తాయి, తాగడానికి అయితే పనికిరావు. ఇప్పుడైతే టేస్ట్ చాలా బాగున్నాయి, చల్లగా ఉన్నాయి, డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి. ఇప్పుడు నేను పైకి ఎక్కాలి, చూపిస్తా ఎలా ఎక్కాలో అర్థం కావట్లేదు. చూద్దాం. అక్కడికి వెళ్ళాలన్నా గుర్తు దొరకట్లేదు. ఇక్కడ ఓడలు కూడా ఏమి లేవు. ఇక్కడికి వెళ్ళాలి. ఓకే, మొబైల్ ఎక్కడ పడిపోద్దని భయంగా ఉంది నాకైతే. వాటర్లోకి దిగితే మాత్రం అక్కడ ఓడుంది, ఆ ఓడ పట్టుకొని అలా వెళ్ళిపోవచ్చు. బట్ ఐ కాంట్, ఎందుకంటే బ్యాగ్ ఉంది, బ్యాగ్ ఉంది,
మొబైల్ ఉంది, మొత్తం కలిసిపోతాయి. నేను అక్కడి నుంచి వెళ్ళాలనుకోవట్లేదు. బ్యాగ్ దర్స్ ట్రై అవే కిందకి దిగుతామా, కిందకి దిగి ఇట్ నుంచి ఎక్కుదామా, అటు నుంచి ఎక్కడన్నా ఉందేమో కలిసి చెప్పాం. ఓకే మనం వచ్చిన వే అయితే కనపడింది కదా ఓడలు, ఇది ఈ ఓడలు పట్టుకొని ఇలా పైకి వచ్చాం. ఈ చెట్టు దగ్గర నుంచి ఇలా వాటర్లో ఎక్కి ఇలా వచ్చాం. ఇప్పుడు మనం ఇలా వెళ్తున్నాం, ఇలా ఇక్కడికైతే వచ్చాము. అక్కడి నుంచి ఇది అల మొత్తం లూజు లూజుగా ఉన్నాయి, నెల మొత్తం లూజు లూజుగా ఉన్నాయి. ఎక్కడ పడిపోతున్నా అనిపించాను. ఇక్కడ చెట్లు ఉన్నాయిలే, దారి ఉంటుంది అని అనుకున్నా. దారి అయితే ఏం లేదు, కష్టమే, బట్ చేద్దాం. ఒక ప్లేస్కి అయితే వచ్చాం. మై గాడ్. ఓకే ఇది ఇందాక మీరు చూసిన వాటర్, అది అక్కడే మనం వాటర్ ఫాల్కి వచ్చాం. ఇది మూడోగుండం అని అనుకుంటున్నా, క్లారిటీ అనేటైతే తెలియదు. మనం అలా పైకి వెళ్ళాలి. ఇదో కోతి, కోతి మామ, కోతి మామ, కోతి మామ. ఇటు నుంచే ట్రై చేద్దాం ఇక్కడి నుంచి. కానీ రాళ్ళు అయితే కొద్దిగా లూజ్గా ఉన్నాయి, ఎక్కడ పడిపోతే అనిపిస్తుంది. ఏ మంకీ, హాయ్, అది వాళ్ళకి రామాగలమ్మా. ఓకే తెసుకో. ఓహో ఇక్కడ నుంచి కొద్దిగా కష్టంగా ఉంది, క్లైంట్ కదా కష్టం. అటు సైడ్ నుంచి ట్రై చేద్దాం. చెట్టు అయితే ఎక్కుతున్నా. చెట్టు ఎక్కి ఇటు వెళ్ళాలి పైకి, ట్రై చేద్దాం. మొబైల్ జారుకుంటుందని కోరుకుంటున్నా. ఇదిలే చెట్లు ఆడుకోవడం మంచి పద్ధతి. మీకు వ్యూ అయితే చూపిస్తాను ఇప్పుడు. Goodness. ఇక్కడ పైన మొత్తం వీభత్సంగా గడ్డి, ఈ గడ్డిని ఏదో తొక్కున్నాయి. సో ఇక్కడ ఏదో ఉన్నాం ఖచ్చితంగా. కోతులు అయితే వీభత్సంగా ఉన్నాయి, కోతులు కాకుండా ఇంకేమున్నా అర్థం కావట్లేదు. ప్రతి అడుగు జాగ్రత్త.
నీకు ఎన్ని గుండాలు చూపించాను, కింద ఒకటి, తర్వాత రెండు, వాటర్ ఉండేది మూడు, ఇది నాలుగు. ఇది నాలుగో గుండ, నాలుగు అయితే జారిపోతున్నాయి. చాలా క్యూట్గా నన్నగా ఉన్నాయి, చాలా అయితే జారుతుంది. ఇది నాలుగో గుండ. ఐదో గుండం చూపిస్తాను, వెళ్ళండి. కాళ్ళు తడుపుకుంటేనే బెటర్ అనుకుంటా, జారిపోతుంది. ఎస్, కాళ్ళు తడుపుకుంటేనే బెటర్, రాళ్ళ మీద జారుతుంది. కాళ్ళు కూడా డ్రై అయిపోయి రాళ్ళ మీద జారిపోతుంది. ఇక్కడైతే అత్తికాయలు రాళ్ళు ఉన్నాయి, చూసారు కదా, ఇవన్నీ అత్తికాయలు అన్నమాట. మేడిపండు అంటారు కదా, అవే ఇవి. అడవి మేడి పళ్ళు, ఇది లోపల పురుగులు ఉంటాయి. ఇవి అక్కడ ఉన్నాయి కదా, ఆ చెట్టు నుంచి వచ్చాయన్నమాట. ఇదే మేడి చెట్టు. మేడి పళ్ళు చూడు, మేలుమయ్యుండును, కొత్త విత్తు చూడు, పురుగునుండు. చాలా గట్టిగా అయితే ఉంది మేరు పడ లోపల పురుగులు. ఇది ఒక గుండం, ఇది ఎన్నో గుండం, ఇది ఒక గుండం. ఎన్ని చూపించాను, ఇది ఐదు మొత్తం. మీకు ఇప్పటికీ ఐదు గుండాలు అయితే చూపించాను, అవి చూడొచ్చు. ఇవన్నీ వాటర్ పడి గుంటలా ఏర్పడి ఉన్నాయి. కానీ నాలుగో గుండం అయితే, మూడో గుండం అయితే చాలా భయంకరంగా ఉంది. మెల్లగా వాటర్ పెద్ద స్వరంగం లాగా ఉంది లోపలికి. ఓకే, మనం ఇప్పుడు ఐదైపోయినాయి. ఆరో గుండం దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడైతే ఎలుగుబంట్లు, చిరుతపుళ్ళు ఉన్నాయంట అడవిలో. ఏముందా, ఈ ప్లేసు మొత్తం గడ్డితో నిండిపోయింది. ఎక్కడ పాములు ఉంటాయి ఆ గడ్డిలో. వాడ పట్టుకుంటుంది మళ్ళీ, వెనక క్లాస్ వెళ్తుంది వాడ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఆరో గుండం. ఈ గుండంలో పెద్ద నేరేడు చెట్టు అయితే మొలిచింది. నేరేడు కాయల కోసం కోతులు అనుకుంటా కొమ్మలన్నిటినీ ఇంచి పడేసింది. దారుణం, దారుణం ఇంచి పడేసింది. చూడ కోతులు ఈ పని చేసింది. మై గాడ్, ఈ గుండె నుంచి ఎలా ఉంది, రాళ్ళలో చూస్తున్నాయి నీళ్ళు. ఇది ఆరో గుండం. ఈ గుండం అయితే బాగుంది, చల్లగా ఉంది వాతావరణం. అయితే ఇక్కడ వెళ్ళాం పడింది. ఇది ఆరు, ఇంకోటి లాస్ట్ గుండం. ఇక్కడ నుంచి ఎక్కాలి. ఇది వస్తుందేమో, వాటర్ ఉన్నాయి ఇక్కడ. గుండెం చెక్కడం కష్టంతో కూడుకున్న పని. ఇక్కడికి వెళ్ళి చూద్దాం. Thank you.
ఇక్కడైతే ఒక చిన్న ఓడది, ఇది పక్కన అల్లగలు మేము కనిపిస్తా. ఓడిని పక్కన ఎక్కుదాం ఎక్కుదాం. తెగమాకమ్మా, పైకైతే ఎక్కాను. అది ఆరోగ్యం ఆరోగ్యం వెళ్తున్నాను అన్నమాట. వేసేస్తున్నాను పైకి వెళ్ళా. పక్షుల భయపడుతున్నాను. వాహనం వస్తే వాటర్ ప్రాబ్లం లేదు బొచ్చుడు. ఆ బటర్ఫ్లై అయితే నాకు బాగా నచ్చింది. వాళ్ళమ్మ చాలా బాగుంది. జంప్ ఇది ఏడవ గుండం ఎక్కువచ్చు. పెద్ద చెట్టు అయితే ఇది ఇందులో పడిపోయింది. మనం ఇప్పటికీ అంత హైట్ ఎక్కాము కూడా అర్థం కావట్లేదు. చాలా హైట్ అయితే ఎక్కాం. ఇక్కడ కూడా ఒక నేరేడు చెట్టు అయితే ఉంది. ఓకే, నాకైతే సహాయం వేసింది. వాటర్ తాగుదాం. ఓకే, ఏడవ గుండం నుంచి ఇంకా పైకి వెళ్దాం. పెంచల కోన కొండ క్లోజ్ వ్యూ. నేను ఇప్పటికే ఒక హాఫ్ కొండనైతే ఎక్కాను. ఏడు గుండాలు అయితే చూపించాను. ఇదైతే ఉసిరి చెట్టు. ఉసిరి కాయలు అయితే ఏమీ లేవు. ఇది సీజన్ కాదేమో. కాయలు అయితే ఏమీ లేవు. చెట్టు అయితే గట్టిగా ఉంది. పచ్చ పచ్చ నాకు ఇంకా పైకి వెళ్ళాలని ఉంది. చూద్దాం. ఇక్కడైతే బటర్ఫ్లైస్ దర్శనమిస్తున్నాయి. ఇక్కడైతే ఎవరో చూడొచ్చు. కోరికలు ముడులు కట్టారనమాట. రాళ్ళు రాళ్ళని ముడులు కట్టేటట్టు కట్టారు. గాయ్స్, మీకు కొండ మీద చిన్న తేనె పట్టు అయితే చూపిస్తాను. చూడండి, కనిపిస్తుందా? కొద్దిగా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అవి కొడతాయేమో అన్న భయం ఉంది. అక్కడుంది, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి, తేనె పట్టు కదిలించామంటే అయిపోయినట్టే కుట్టు పడేస్తాయి. కొండ మీద తేనె పట్టు తేనె పట్టు. ఓ మై గాడ్, మంచి సీనరీ. లెట్స్ గో. మనకి దూరం నుంచి కొండ చూసినప్పుడు కనిపించేది ఇది. కొండ మధ్యలో కోతున్నట్టు గ్యాప్. చాలా దగ్గరికి అయితే వచ్చాం.
ఇటు సైడ్ అయితే బాగుంది. చూసిపోయేసి అక్కడ వరకు వెళ్ళి మీకు చూపిస్తాను. మీరు చూసుకుంటే వాటర్ చూడొచ్చు, రాయిని ఎలా కూర్చేసాయో వచ్చేసాయి. ఇక్కడ మీ కాదు ఇవి ఉన్నాయి. ఓ మా గాడ్, చాలా లోతు ఉంది. ఒక 40 ఫీట్ ఉంటుంది. దేవుడా, సరే సార్ ఇక్కడ కిందంత వాటర్. సో నేనైతే వెళ్ళను. ఓకే, చాలా లాంగ్ వచ్చేసి అడవిలో కొండ మీద. ఇంకైతే రిటర్న్ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఒక్కడే కదా, చాలా టైం అయింది, రిటర్న్ అవుతున్నాను. చివరిగా మొత్తానికి కిందకైతే వచ్చేసాను. ఇది వాటర్ఫాల్ ఏరియా. నేను వెళ్ళినట్టు వెళ్ళమని ఎవరికి సజెస్ట్ చేయను, ఎందుకంటే చాలా డేంజర్. ఇకపోతే నేను లాస్ట్గా వాటర్ పట్టుకున్న వాటర్ఫాల్ ఏరియాకి వెళ్ళాలంటే కనిపిస్తుంది కదా, వాటర్ఫాల్ నుంచి రైట్ సైడ్ ఈ రూట్లో వెళ్తే రూట్ బాగానే ఉంది, వెళ్ళొచ్చు. అందరూ వెళ్ళరు, కొద్దిగా యంగ్గా ఉన్న వాళ్ళు అయితే సింపుల్గా వెళ్ళొచ్చు. అక్కడ వరకు వీళ్ళు రావచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఉంటాను, బాయ్ బాయ్.